Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court తలుపు తట్టిన చంద్రబాబు చివరికి జరిగేది ఇదేనా? టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని కాస్త అటు ఇటుగా ఆయనే స్వయంగా వర్చువల్ విచారణలో న్యాయమూర్తికి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా సిఐడి పేర్కొన్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో సిఐడి తనపై ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టును ఆ కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. మరోవైపు 2 రోజుల సిఐడి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇది టీడీపీ నాయకులను మద్దతుదారులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు విచారణ జైల్లో జరుగుతోంది. ఆ సంగతి ఎలా ఉంటే ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధపడుతున్నారని కథనాలు వచ్చాయి. ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే అది సరైన ఆలోచన కాదని చంద్రబాబుకు కొంతమంది సన్నిహితులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ప్రస్తుతం టీడీపీకి సంబంధం లేని వారే అయినప్పటికీ మొదటి నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులని అంటున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం అలాంటి సలహానే ఇచ్చారనే వార్తలు మీడియా సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. అందులో భాగంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒకరు, న్యాయ వ్యవస్థ గురించి గరిష్టంగా తెలిసిన వ్యక్తి ఇంకొకరు చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి వారు చెబుతున్న కారణం కూడా లాజికల్గా ఉందని అంటున్నారు. ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడానికి బలంగా సపోర్ట్ చేసిన వాటిలో ఏపీ సిఐడి లాయర్లు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రముఖంగా ప్రస్తావించారని అంటున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు తలుపు తడితే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో చెప్పిన కారణాలే అక్కడా చెబుతారు. దీంతో అక్కడ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అని చెబుతున్నారట. పైగా ఈ కేసులో ఈడీ, ఐటీ, జీఎస్టీ సంస్థల దర్యాప్తుతో ముడిపడిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని చెబుతున్నారు. కారణం, ఒక్కసారి సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైతే చంద్రబాబు ఇమేజీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండడమేనట. కానీ చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఉచిత సలహాను స్వీకరించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు తరఫున న్యాయవాదులు సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.